మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మానవుడికి ఎన్నో కోరికలు కలలు ఉంటాయి. జీవితంలో ఏదో సాధించేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అందరూ అనేక కష్టాలతో బాధలతో ఉన్నారు. ఈ ఆధునిక సమాజంలో అంత అభివృద్ధి చెందుతుంది, కానీ మానవ జీవితం కష్టాలు కన్నీళ్లతో అలానే సాగిపోతుంది. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధలు పడుతూనే ఉంటారు. ఒక కష్టం తీరిందనుకునేలోపుగా ఏదో ఒక రూపంలో మరో సమస్య ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా అందరూ ఆర్థిక సమస్యలతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. నిరంతరం కష్టపడి సంపాదించినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోవటంతో ఇంటి అవసరాలు తీర్చుకోవటానికి దాదాపు అందరూ అప్పులు చేస్తూ ఉంటారు. తీసుకుని అప్పులు తీర్చడానికి మరింతగా కష్టపడుతూ ఉంటారు. ఎన్ని అప్పులు చేస్తున్నా సరే సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. సామాన్యులకు ఇన్ని బాధలు కష్టాలు తలకు మించిన భారంగా తయారవుతాయి. వీటన్నిటి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవతలను చూస్తారు. అందువలనే ఆవులు పూజనీయ జంతువులయ్యాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు. అందుకే కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. వాటిల్లో వేప కూడా ఒకటి. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపమని చెప్తారు. అందువలనే విష్ణు రూపమైన రావి చెట్టుకు లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతిపెట్టి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. వేప చెట్టులో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. అసలు వేప చెట్టు యొక్క గాలి శరీరానికి మంచిదని అంటారు. రేపు శుక్రవారం సూర్యోదయం కన్నా ముందుగా శుభ్రంగా తలస్నానం చేయండి. ఆ తర్వాత పూజాగదిని మరియు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజాగదిలో అమ్మవారి చిత్రపటాన్ని సిద్ధం చేసుకుని పూజ చేసుకోవాలి. అలా పూజ చేసే ముందు ఒక రాగి చెంబు తీసుకుని అందులో రెండు చుక్కల గంగా జలం వేసి తర్వాత దాని నిండా నీరు నింపాలి. దాన్ని అమ్మవారి చిత్రపటం ముందు పెట్టండి. ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని పూజ ముగిశాక ఆ రాగి చెంబు నీటిలో కొద్దిగా తేనె, బెల్లం, పంచదార, ధనియాల పొడి, పసుపు, కుంకుమ వేసి నీరు రంగు మారేలాగా కలపాలి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని ఆ చెంబుడు నీటిని వేప చెట్టుకు సమర్పించాలి. అలా నీటిని సమర్పిస్తూ మీ కోరికలను చెప్పుకోవాలి. అలా నీటిని పోసిన మట్టి మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఆ మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా రేపు శుక్రవారం ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి అంతులేని సంపదలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.